కాక శ్రావణ మాసం అనగానే మనకి ఇంకా ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమి అని ఉత్తర దేశీయులు గరుడ పంచమి అని నాగపంచమి అని అందరూ బాగా పూజలు చేసేటటువంటి పద్ధతి ఉంది మనకి దక్షిణ దేశంలో నాగ పూజ కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి అన్న పేరుతో నాగచతుర్థి అన్న పేరుతో చేయడం అలాగే మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్బారాయుడు షష్ఠి లేక సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటి పేరుతో నాగులకు పూజ చేయడం అనేటటువంటి సంప్రదాయం ఉంది అయితే ఉత్తరదేశంలో చాలా వరకు ఉత్తరదేశమే కాదు ఇటు మాళవ మరాఠీ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంకా తమిళ ప్రాంతంలో కూడా ఈ శుద్ధ పంచమిని నాగపంచమిగా నాగారాధన చేసేటటువంటి సంప్రదాయం కనపడుతూ ఉంది ఈ నాగారాధన ఈ పంచమి నాడు చేసేటటువంటి నాగారాధనలో ప్రశస్తి ఏమిటి అంటే గుమ్మానికి అంటే వీధి గుమ్మానికి అటు ఇటు నాగులని బొమ్మలు వేసి అలంకరించటం అంటే నాగుల బొమ్మలు వేస్తూ ఉంటారు లేదా పూజ చేసేటటువంటి చోట గోడ మీద పసుపుతో కానీ గంధంతో కానీ ఈ సర్ప ఆకృతులని చిత్రించి వాటికి పూజ చేసే పద్ధతి ఉంది మనం కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితిగా చేసుకునేటప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసే పద్ధతి ఉంది కానీ ఈ నాగపంచమి నాడు పుట్టల దగ్గరికి వెళ్ళి పాలు పోసే పద్ధతి ఉత్తర దేశంలో కానీ తమిళ దేశంలో కానీ కనపడదు అయితే ఈనాడు పాములు వచ్చి పాలు తాగుతాయి అని చెప్పి చిన్న చిన్న మూకుళ్ళల్లో ఇంట్లో అన్ని మూలల కొంచెం బయట ఇంటి బయట గుమ్మాల దగ్గర ఈ సర్పాలకి పూజ చేసిన తర్వాత పాలు పోసి అవి వచ్చి తాగి పెడతాయి అని పెట్టే చెప్పేటటువంటి పద్ధతి ఉంది ఇటు కాస్త తూర్పు వైపు గనక వెళ్ళినట్టయితే అంటే ఓడ్ర ప్రాంతం అట అట్లా గనక వెళ్ళినట్టయితే ఇలా ఉదయం నాగులకి పూజ చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ముత్తైదువ అందరినీ కూర్చోబెట్టి ఈ కథ ఒకటి చెప్తుంది అంటే ఇది కథ కూడా ఉంది నాగపంచమికి వాళ్ళకి ఆ కథలో మణిపురం అనేటటువంటి గ్రామంలో ఒక ఆయన తెలియక నాగపంచమి నాడు పూజ చేయాలి అని తెలియక వెళ్ళి పొలం దున్నుతాడు పొలం దున్నుతూ ఉన్నప్పుడు ఆ పొలంలో ఉన్నటువంటి కలుగులో పాము పిల్లలు ఉండి చనిపోతాయి తిరిగి ఆహారం కోసం బయటికి వెళ్ళినటువంటి ఆడపాము తిరిగి వచ్చి పిల్లలు చనిపోవడంతో బాధపడి వచ్చి ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటే ఈ గౌడ బ్రాహ్మణుడి ఇంటి ముందు ఉన్న నాగలికున్న రక్తాన్ని చూసి ఇతడే తన పిల్లల్ని చంపాడని గుర్తుపట్టి ఇంట్లో వాళ్ళందరినీ కాటేసి చంపుతుంది అయ్యాక ఈ వంశంలో ఒకళ్ళు మిగిలిపోయారు వాళ్ళని కూడా చంపితే తప్ప నా పిల్లల్ని చంపిన వాళ్ళకి పిల్లలు ఉండకూడదు అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి పెళ్ళయి అత్తవారింట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయి దగ్గరికి పెడుతుంది తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇంట్లో నాగపంచమి పూజ చేసే పద్ధతి ఉందిట అక్కడ ఉన్నటువంటి నాగుల ప్రతిమల్ని చూసి ముచ్చటపడిపోతుంది అక్కడ పెట్టిన పాలు తాగి ఆ అమ్మాయితో జరిగిన విషయమంతా చెప్తుందట అంటే మానవ భాషలో చెబితే మరైతే నా వాళ్ళని బతికించుకునే పద్ధతి ఏమిటి అంటే ఇది అమృతమయమైనటువంటి ద్రవం ఇది ఒకటి ఇది వాళ్ళ మీద చల్లు బతుకుతారని చెప్పడం ఈ అమ్మాయి పుట్టింటికి రావడం ఎంతసేపటికి నిద్ర లేవలేదేమిటి బ్రాహ్మణుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు తలుపు కొట్టి తీసి చనిపోయి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్న సమయంలో ఈ అమ్మాయి రావటం వచ్చి వాళ్ళ మీద ఈ నీరు చల్లడం చల్లితే వాళ్ళందరూ బతకడం అంతా తెలుసుకుని అందరూ నాగపూజ చేయడం అన్నది ఆనాటి నుంచి ప్రారంభించడం జరిగింది అనే కథ చెప్తూ ఉంటే అందరూ చేతులు అక్షతలు ధరించి ఈ కథ విని కొన్నక్కడ ప్రతిమ మీద వేసి కొన్ని తమ శిరస్సును ధరిస్తారు ఇది కొన్ని ప్రాంతాల్లో చేసుకునేటటువంటి పద్ధతి అని మనకు కనపడుతుంది ఇది మణిపురం అని చెప్పడంలో పాతాళలోకంలో నాగజాతి దగ్గరికి వెళ్ళినటువంటి అర్జునుడి కథలో ఉన్న మణిపురానికి దీనికి సంబంధం ఉందేమో అని పెద్దలైనటు వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఈనాడు చిత్రం ఏమిటంటే ఒక పక్క